కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు చట్టాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా బొట్టాయిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు గిరిజన గ్రామాల్లో రాజకీయ ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే బుట్టాయిగూడెం మండల కేంద్రంలో బహిరంగ సభను నిర్వహించినట్లు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు తెలిపారు. ప్రజలంతా చైతన్యవంతులు కావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకించాలని కోరారు. పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అందుగుల ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగా మన బుట్టాయిగూడెం మండలంలో కూడా గత 5 రోజుల నుంచి సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక చర్యల్ని వారికి వివరిస్తూ చైతన్యవంతం చేయడం జరిగింది. దాని ముగింపులో భాగంగా ఈరోజు బుట్టాయిగూడెం గ్రామంలో ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. మరి గత 6.5 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినట్టు మోడీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో చూసినప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించినటువంటి సరళీకరణ ప్రైవేటీకరణ విధానాలు అవలంబిస్తూ ఈ దేశ సంపదని కార్పొరేట్ కంపెనీలకి తాకట్టు పెట్టడంలో అమ్మేయడంలో కాంగ్రెస్ను మించిన భక్తిని ప్రదర్శిస్తూ ఉంది బీజేపీ పార్టీ, మోడీ ప్రభుత్వం. దానిలో భాగంగానే 70 ఏళ్ళ నుంచి ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒక్కోటి తెగనమ్ముతూ ఈ దేశాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేస్తూ బలహీనం చేస్తూ ఉంది. రెండో వైపున అంబానీల్ని అదానీల్ని బలోపేతం చేస్తూ ఉంది. ఈ మోడీ ప్రభుత్వం ఈ దేశ వ్యతిరేక ప్రభుత్వంగా సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా భావిస్తూ ఉంది. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ మైనస్లోకి వెళ్ళిపోయింది, -10%కి వెళ్ళిపోయింది. కానీ అంబానీ అదానీల ఆస్తులు గంటకు 90 కోట్ల రూపాయలకు పెరిగిపోయినాయి. దీన్ని బట్టి ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా కానీ ఈ దేశంలో ఎవరికైనా అర్థమైపోతుంది ఈ ప్రభుత్వం అంబానీలకి అదానీలకి ఈ దేశాన్ని దోచిపెడుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆర్థిక రంగంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ అన్ని పార్టీలతో ఒకటే దారి, వామపక్షాలతో మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి 90% మందిగా ఉన్నటువంటి కార్మిక కష్టజీవుల రైతాంగానికి సంబంధించిన దారి. ఈరోజు వీళ్ళకి వ్యతిరేకమైన చర్యలు బీజేపీ చేపడతా ఉంది. వాటిని ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ ప్రచారం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారు. ముఖ్యంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో గత 4 రోజుల నుంచి ఉవ్వెత్తుల రైతాంగం వ్యతిరేకిస్తూ ఉంది. నెలల తరబడి రైళ్లు రోకోలు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఆమోదించింది, వాటికి మద్దతు ఇచ్చింది, తెలుగుదేశం కూడా మద్దతు ఇచ్చింది. ఆ రకంగా రైతాంగానికి వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకి వ్యవసాయాన్ని తాకట్టు పెట్టే దానిలో భాగంగా ఈ తీసుకున్న వ్యవసాయ చట్టాలు రాబోయే కాలంలో మన రైతాంగాన్ని వారి నడ్డు విడిచే ప్రమాదం ఉన్నది. ఆ రకంగా కనీస మద్దతు ధరలు కూడా లేకుండా రైతాంగాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి ఉన్నది. అలాగే ముఖ్యంగా గిరిజన దళితులకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ కాలంలో మోడీ ప్రభుత్వం 5 లక్షల ఎకరాల భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి మన అటవీ భూములను తాకట్టు పెట్టింది గత 6.5 సంవత్సరాల్లో. అంటే గిరిజనులకి ఆవాసంగా ఉండి వాళ్ళ జీవనానికి భద్రత కల్పిస్తున్నటువంటి అడవుల్ని కూడా, అటవీ భూముల్ని కూడా కార్పొరేట్ కంపెనీలకి రాసి పెట్టి ఇవ్వడం అంటే ఇంతకు మించిన దేశద్రోహకర విషయం రెండోది లేదు. అందుకోసమే మోడీ ప్రభుత్వం ఒక్క క్షణం అధికారంలో ఉన్న ఈ దేశానికి, ఈ దేశంలో 130 కోట్ల మందికి చాలా ప్రమాదకరమైన సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. కానీ అవకాశవాద పార్టీలు కొన్ని మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం వైసీపీలు వాళ్ళ బీజేపీకి 2 కాళ్ళుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఎప్పటికైనా వీళ్ళకి తెలుసుకోక తప్పదు, మీ పుట్టి ముంచక తప్పదు. ఇప్పటికైనా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఈ మోడీ యొక్క ఈ దేశ వ్యతిరేక చర్యలను వ్యతిరేకించాలని ఆ రకంగా సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. దానిలో